స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. రైతు బజార్లలో రొటేషన్ విధానం 6 బజార్లలో అమలు. జిల్లాలో రోజుకోలో నమోదవుతున్న కరోనా కేసులు. ఆందోళనలో అధికారులు, ప్రజలు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రభుత్వం ఎందుకు? ప్రశ్నించిన ఉక్కు దీక్షాపరులు. గోపాలపట్నం గవర్నమెంట్ స్కూల్లో కరోనా కలకలం. 6 విద్యార్థులకు పాజిటివ్. ఘనంగా సింహగిరిపై అప్పన్న నిత్య కళ్యాణం. తిలకించి పులకించిన భక్తజనం. ఇక వార్తల వివరాలు చూద్దాం. నగరంలోని కొన్ని రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే రైతులకు తాజాగా రొటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం సాయంత్రం కూరగాయలు విక్రయించే రైతులకు సమన్యాయం జరిగేలా ఈ ప్రక్రియకు నగరంలోని 6 రైతు బజార్లలో శ్రీకారం చుట్టారు. దీని పట్ల రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. '1999లో రైతు బజార్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. మొదట్లో మధ్యాహ్నం వరకే రైతు బజార్లు పనిచేసేవి. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్లుగా సాయంత్రం విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమయంలో వ్యాపారాలు అంతగా లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన అధికారులు రొటేషన్ విధానం అమలు చేస్తున్నారు. ఉదయం సాయంత్రం కూరగాయలు విక్రయించే రైతులకు లాటరీ ద్వారా కేటాయింపులు చేశారు. 15 నుంచి 20% మంది సాయంత్రం బజార్లో కూరగాయలు విక్రయించేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. 4 నుంచి 5 వారాలకు ఒకసారి ఈ ప్రక్రియ ముగిసి మళ్లీ రొటేషన్ విధానం అమల్లోకి వస్తుంది. దీనివల్ల తమ వ్యాపారాలు మెరుగుపడతాయని ఇప్పటివరకు సాయంత్రం విక్రయాలు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రొటేషన్ విధానం బుధవారం నుంచి పెదవాల్తేర్, సీతమ్మధార, కంచరపాలెం, గోపాలపట్నం రైతు బజార్లలో అమల్లోకి వచ్చింది. బుధవారం వారాంతపు సెలవు కావడంతో ఈరోజు నుంచి పెందుర్తి, ఎంవీపీ రైతు బజార్లలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ 6 రైతు బజార్లలో ఉదయం 450 మంది, సాయంత్రం 143 మంది రైతులు కూరగాయలను విక్రయిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 6 రైతు బజార్లలో రొటేషన్ విధానం అమలులోకి వచ్చినట్లు ఎంవీపీ రైతు బజార్ ఇన్ఛార్జ్ ఎస్టేట్ అధికారి ప్రసాద్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. రైతు బజార్లు 1999 నుంచి పెట్టినప్పుడు మొదట్లో ఉదయం పూట మాత్రమే నడిచేవి. తర్వాత వినియోగదారుల ఆదరణ పెరగడంతో సాయంత్రం కూడా కొన్ని రైతు బజార్లని ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కాలానుగుణంగా వినియోగదారుల తాకిడి మేరకు కరోనా ముందు వరకు కూడా చాలా బాగా నడిచాయి. కరోనా తర్వాత నుంచి ఈ సమయాల్లో కొన్ని సమయం వ్యత్యాసం నిబంధనలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పెట్టడం వల్ల సాయంత్రం రైతు బజార్లు అనేవి కొంచెం నిరాదరణకు గురవడం వల్ల గౌరవ జాయింట్ కలెక్టర్ గారు సాయంత్రం వచ్చే రైతులకు కూడా ఉదయం వచ్చే రైతులతో పాటు సమన్వయం జరగాలన్న ఉద్దేశంతో సాయంత్రం రైతుల్ని కూడా ఉదయం వచ్చేలాగా అందరినీ కలిపి జంబ్లింగ్ విధానంలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయం జరిగేలాగా రొటేషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అది ఈ సోమవారం నుంచి కూడా అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల సాయంత్రం వచ్చే రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. యాక్చువల్గా ఏంటంటే ఉదయం రైతులు తెల్లవారు 6 నుంచి 12-1 గంట వరకు వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు. సుమారుగా వీళ్ళకి వ్యాపార సమయం అనేది 6 నుంచి 7 గంటలు జరుగుతుంది. అదే సాయంత్రం రైతులైతే సాయంత్రం 4 గంటల నుంచి 7-8 గంటల వరకు చేస్తారంటే సుమారు 4 గంటలే ఉంటుంది. అది కూడా కోవిడ్ తర్వాత వచ్చేసరికి ఎవరైతే వినియోగదారులు కొనుగోలు చేయడానికి వచ్చేవాళ్ళు ఉన్నారో సాయంత్రం రావడం అనేది చాలా వరకు తగ్గించేశారు. దీనివల్ల ఏంటంటే సాయంత్రం తీసుకొచ్చిన కూరగాయలు సరిగా అమ్ముడుపోక వీళ్ళంతా కూడా ఈ సమస్యను గౌరవ జాయింట్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ఇప్పుడు ఈ రొటేషన్ పద్ధతి అనేది అమలు చేయమని చెప్పి
జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దీనివల్ల అప్పుడు ఎవరైతే సాయంత్రం వచ్చే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తోంది. బుధవారం కొత్తగా 98 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. బుధవారం కొత్తగా 98 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 155,057కు చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 152,731గా నమోదైంది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య 1072కు చేరింది. వైరస్ పట్టు సడలనందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 147వ రోజు దీక్షా శిబిరానికి సీఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించింది. విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 147వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి సీఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సీఐటియు నగర కార్యదర్శి అప్పలరాజు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే కార్మిక జనాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినప్పుడు ఇక ప్రభుత్వంతో పనేముందని, మోడీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇక్కడ దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజుకి 147వ రోజు. ఈ దీక్షలో ఆరిలోవా మధురవాడ జోన్ నుండి సిఐటియు ఐద్వా కమిటీలు పాల్గొన్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపాలని, దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణ ఆపాలని, అలాగే ప్రభుత్వ ఆర్థిక రంగాలు ఎల్ఐసి లేదా ఇన్సూరెన్సు ఈ బ్యాంకింగ్ వ్యవస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు, వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రజలు ఎంత పోరాటం చేస్తున్నా సరే ఈరోజు స్టీల్ ప్లాంట్ను అమ్మడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పోసుకోవాడు వచ్చి వెళ్ళిపోయాడు, వాడి తర్వాత ఇంకొకటి ఎవడో వచ్చి వెళ్ళిపోయాడు, మన టాటా కంపెనీ నుండి కూడా వచ్చారు. ఎవరు వచ్చినా సరే ఇక్కడ కార్మిక వర్గం విశాఖపట్నంలో ప్రజలు వాళ్ళని అడ్డుకొని తీరుతారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఈరోజు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ప్రజలు అలాగే ఎవరైతే ఇతర సంఘాలు అలాగే ప్రజా సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గోపాలపట్నం ఎల్లపవానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 23న పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో ఎల్లపవానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు, కొత్తపాలెం గ్రామానికి చెందిన ఒకరు, సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత, డిప్యూటీ డీఈఓ ఎస్ ప్రేమ్ కుమార్లు తెలియజేశారు. పలుచుకోవాలి
మరి నిన్న ర్యాండమ్ చెకప్లో జనరల్గా ఒక ఆరుగుతులు పాజిటివ్ వచ్చిందని తెలిసింది. వెంటనే అసలు స్కూల్లో ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు వచ్చిందనో దీని మీద డిఓ గారు ఆదేశాలు మారుతూ నేను పేపర్లు చూసిన తర్వాత వెంటనే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ పరిస్థితి కూడా ఎస్ఓపి పాటిస్తున్నారండి, చక్కగా డిస్టెన్స్ పెడుతున్నారు. 9వ క్లాసు 8వ క్లాసు ఒకసారి, 10వ క్లాసు 6, 7 ఒకసారి ఈ విధంగానే ఇక్కడ ఆల్టరేషన్ చేసి పెడుతున్నారు. చక్కగా క్లీనింగ్ ఉంది, అంతా ఉంది, కానీ పిల్లలకి ఏ విధంగా వచ్చిందనేది మాకు ఇంకా అర్థం కాని పరిస్థితి. దానికోసమే మేము కొద్దిగా ఆలోచిస్తున్నాం. కానీ ఈ విధంగా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పడానికే వచ్చాము. ఈ విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి కేసులు ఏవి కూడా రాకుండా ఉండాలని చెప్పాం. ఆల్రెడీ శానిటైజర్ అంతా చేయించారు, పౌడర్ అంతా కూడా చక్కగా వేశారండి. ప్రస్తుతం స్కూల్ పరిస్థితి చాలా బాగుందండి. ప్రస్తుతానికి చక్కగా దూరం దూరంగా కూర్చోబెట్టారు, మన క్లాస్ రూమ్లో కూడా చూడొచ్చు, అన్ని క్లాసులు తిరగడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పరిసర ప్రాంతంలో 18వ వార్డులో 260 మంది స్ట్రెంత్తో అత్యధిక పెద్ద స్కూలు ఈ ప్రాంతంలో ఎలపనపురం స్కూల్. మొన్న రీసెంట్గా కూడా జగనన్న కార్యక్రమంలో ఆల్రెడీ విద్యా కానుకలు మన హెచ్ఎం గారు అందరి ఆధ్వర్యంలో కూడా పిల్లలందరూ కూడా బుక్స్ బ్యాగ్స్ అనేవి కూడా ఇవ్వడం కూడా కార్యక్రమం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలోనే ఏదైతే మన దేశం మొత్తం మీద తెలుస్తుందో కరోనాతో సుమారు ఈ స్కూల్లో 6 మంది పిల్లలకి ఆల్రెడీ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా చేసిన వెంటనే వచ్చిందని చెప్పిన వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన డిఓఆర్సీ గారు, అసిస్టెంట్ డిఓ గారు మన విజయ్ కుమార్ గారు వచ్చి 9 గంటల నుంచి కూడా పరిశీలన చేయడం జరిగింది. మేమైతే జెస్సీ గారితో అలాగే ఏఎన్ఎం నిర్మలా మేడంతో కూడా మీరందరితో సానిటరీ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ హెచ్ఎంఓ సార్ సమక్షంలో ప్రతిరోజు మార్నింగ్ ఫ్లోరింగ్ అయితే మళ్ళీ బ్లీచింగ్ అన్ని రూమ్స్కి మొత్తం ప్లే గ్రౌండ్స్తో సహా మొత్తం అంతా కూడా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అసలు ఈ సందర్భం ఏ విధంగా వచ్చిందని చెప్పిన గురించి కూడా అంతపట్టలేని పరిస్థితి అయితే ఇందులో ఉంది. సింహగిరిపై అప్పన్నస్వామి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా సింహాద్రినాథుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించారు. అనంతరం గంగాధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తదుపరి స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. అష్టోత్తర సహస్రనామార్చనలు ఘనంగా జరిపించారు. వేద మంత్రోచ్చారణల నడుమ మృదు మధుర మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భక్తులు కనులారా తిలకించి తరించారు. య శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై. టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అకిరెడ్డి జగదీష్ 47వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 42వ వార్డు అకిరెడ్డి యువసేన, ఎన్టీఆర్ సేవా సంఘం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. రైల్వే న్యూ కాలనీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం, కేఎన్ఎం సిహెచ్ స్కూల్ సమీపంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే పాపహోం, అక్కయ్యపాలెం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం, భోజనం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ అకిరెడ్డి యువసేన, ఎన్టీఆర్ సేవా సంఘం అభిమానుల సందడి మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జన్మదిన సందర్భంగా కరోనాలో కష్టపడి
ఈ వార్డుని పరిశుభ్రంగా ఉంచినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే వాళ్ళకి నా తోసిన సాయంగా కిరాణా అందజేయడం జరిగింది. అలాగే ఈ వార్డులో ఓల్డేజ్ హోమ్ ఉంది, దానికి కూడా ఈ రోజంతా కూడా తెల్లవారి టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ఓల్డేజ్ హోమ్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పాహవం మధ్యాహ్నం భోజనాలు పిల్లలకి అందజేయడం జరుగుతుంది. అలాగే 42వ వార్డులో బ్లడ్ క్యాంప్ కూడా ఆక్రెడ్డి యువసేన తరపున అరేంజ్ చేశారు. సుమారు అక్కడ 150 మందికి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఎంత చేశానంటే నా వెనకాతల 42వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఆక్రెడ్డి యువసేన యూత్ ప్రెసిడెంట్, యూత్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నాకు సహకరించి నిన్నటి నుంచి కూడా వార్డులోని అన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం కూడా వార్డులో పెట్టారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు, నాకు సహకరించినందుకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మీడియా సోదరులకు, అలాగే 42వ వార్డు తెలుగుదేశం సీనియర్ నాయకులకు, అలాగే టీం అంతటికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ పాల్పంచుకున్నందుకు మీ అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనం ధన్యవాదాలు చేస్తున్నాం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఖజానాకు గడిచిన 21 రోజుల్లో సుమారు 87.48 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. ఈవో ఎంవి సూర్యకళ పర్యవేక్షణలో ఆలయ బేడ మండపంలో సిబ్బంది హుండీల లెక్కింపు చేపట్టారు. 87.48 లక్షల నగదు లభ్యం కాగా 126.5 గ్రాముల బంగారం, 8.9 కిలోల వెండి ఆభరణాలు రూపంలో సమకూరింది. వీటితో పాటు యుఎస్ఏ, కెనడా తదితర దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చింది. తోపుడు బండ్ల కార్మికులపై దాడులు ఆపాలని సిఐటియు మద్దెలపాలెం జోన్ అధ్యక్షులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు. మద్దెలపాలెం సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్ కార్మికులకు అనుమతినివ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిరు వ్యాపారులకు హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు అనుబంధ విశాఖపట్నం తోపుడు బండ్లు చిల్లర వర్తకుల కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 6 ఏళ్ళ సంవత్సరాల నుండి తోపుడు బళ్ళు కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అది గతంలో సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి బళ్ళు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అని చెప్పి అప్పుడున్నటువంటి కమిషనర్ హరినారాయణ గారు బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఉడావాళ్ళతో మాట్లాడి సెంట్రల్ పార్క్ దగ్గర ఫుడ్ ట్రక్ కార్మికులుగా వాళ్ళకి అవకాశం కల్పించారు. వాళ్ళంతా 24 మంది. ఆ 24 మంది బీటెక్ డిగ్రీలు చదువుకున్నటువంటి స్టూడెంట్స్. వాళ్ళు లోన్లు పెట్టుకొని ఈరోజు ఫుడ్ ట్రక్ కార్మికులుగా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. వాళ్ళకి ఈరోజు కరోనా నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పి ఫుడ్ ట్రక్ కార్మికుల్ని దాదాపు 5 నెలల నుండి కూడా వ్యాపారాలు చేయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇదాన్ని నైట్ ఫుడ్ కోర్టుగా చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ మినిస్టర్గా ఉన్నాయి అక్కడ ప్రారంభించారు. అయితే ఫుడ్ ట్రక్ కార్మికులందరికీ కూడా అక్కడ నైట్ ఫుడ్ ట్రక్ కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 9 గంటల వరకు అనుమతులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికారులని, కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, సిపి గారిని, అలాగే మంత్రుల్ని, ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసినప్పటికి కూడా ఇప్పటికీ పరిష్కారం చేయలేని పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ గారు, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, ఏదైతే తర్వాత కర్ఫ్యూ ఉంది కాబట్టి 9 గంటల వరకు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. దాదాపు 5 నెలల నుండి ఉపాధి లేక, జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఇంటి అద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తక్షణమే ఉపాధి రక్షణ అనేది కల్పించాలి.
వర్షాకాలం కావడంతో జ్వరాల ఉధృతి పెరుగుతోంది. నగరంలో సాధారణ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దగ్గు, తలనొప్పి వస్తేనే కోవిడ్ భయం వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో పెద్దలతో పాటు పిల్లలు వైరల్ ఫీవర్స్ బారిన పడుతుండటంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. విజృంభిస్తున్న విష జ్వరాలపై యాక్ట్ కథనం. నగరంలోని చాలా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. దీంతో నీరు ముందుకు కదలడం లేదు. అవి ఒక్కోసారి చిన్నపాటి వర్షానికే పొంగి పొరలడంతో మురికివాడల లోతట్టు ప్రాంతాల్లో ఆ మురుగునీరు నిలిచి ఉండిపోవడం వల్ల అక్కడ దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇవే మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలకు కారణమవుతున్నాయి. పైగా మురికివాడల్లో నివసించే వారంతా పేదలు కావడం, సరైన పౌష్టికాహారం తీసుకునే అవకాశం లేకపోవడం, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వీరే ఎక్కువగా విషజ్వరాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గుంతలు, కాల్వల్లో మురుగునీరు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారి అవి ప్రజలను చుట్టుముట్టడం వల్ల విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఫ్రైడే డ్రైడేగా పాటించాలి. మనం నివసించే పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బొండాలు, వాడి పారేసిన టైర్లు ఉంచకూడదు. ఎయిర్ కూలర్లు, మొక్కల కుండీలలో నీరు లేకుండా చూసుకోవాలి. దోమల వ్యాప్తి నిరోధానికి చేసే ఫాగింగ్, మలాథిన్ స్ప్రే వంటి చర్యలు చాలా చోట్ల తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. దీంతో దోమల విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. ఇళ్లలో ఏసీ మనకే కాదు, దోమలకు సదుపాయంగానే ఉంటోంది. 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుండే గదులు డెంగీ కారక దోమల సంతాన వృద్ధికి చాలా అనుకూలం. మలేరియా కన్నా డెంగీ కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. డెంగీ జ్వరంలో ప్లేట్లెట్లు తగ్గడం కన్నా రక్తం చిక్కబడడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. రక్తం చిక్కబడితే మిగిలిన అవయవాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. డెంగీ వైరస్ శరీరంలోకి ప్రవేశించినా కేవలం 1% మందిలోనే జ్వర లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మాత్రమే తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి ఉంటాయి. ఇవే లక్షణాలతో చాలామంది ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా విషజ్వరాల బారిన పడుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం పట్ల పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పిల్లల్లో ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్న వారే. సమ్ ఏరియాలో బ్రతుకుతున్నామండి మేము. ఈ దోమల్లోని, ఈ గడ్డలోని దోమలు, చెత్త అంతట్లో బతుకుతున్నాము. చాలా భయంకరంగా ఉంది వాతావరణం. ఈ వర్షాలు పడడం వల్ల దోమలు అయ్యి ఎక్కువైపోయి పిల్లలకి జ్వరాలు అయ్యి వచ్చేసి చాలా బాధలు పడుతున్నామండి. మరి మాకేమైనా పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాము. మాకు ఈ గడ్డ కొంచెం క్లీన్ చేయాలి. పందులు అవి బాగా ఎక్కువగా ఉన్నాయి. మొన్నటిదాకా కరోనాతో బాధపడ్డాము, ఇప్పుడు ఈ దోమలతోటి, ఈ జ్వరాలతో బాధపడుతున్నాము. మాకేమైనా పరిష్కారం చూపిస్తారని ఆశపడుతున్నాము. అవునండి, ఎక్కువ ఉన్నాయి దోమలతోటి, ఈ జ్వరాలతోటి బాధపడుతున్నాము. ఇప్పుడు మా పాపకు కూడా నిన్నట్నండి జ్వరం అండి. దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందరూ బాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, ముసలి వాళ్ళు. ఆ చివరింట్లో ఒక అతనికి ఇప్పుడు 5 రోజులండి జ్వరం. ఆ జ్వరంతో అతను అలా మంచాన్నే ఉన్నారు. దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి, పగలు రాత్రి అని లేకుండా. నగరంలో ఏటా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో వస్తున్నాయో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు. మలేరియా నిర్ధారణ పరీక్షలు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. అలాగే అవసరమైన మందులను డిస్పెన్సరీలలో అందుబాటులో ఉంచాం. దోమల నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామంటూ జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి యాక్ట్ న్యూస్కు తెలిపారు. జీవీఎంసీ పరిధిలో దోమల నియంత్రణకు దంటి ప్రజా ఆరోగ్య విభాగం
అనేక కమిషనర్ ఆదేశానుసారం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్రీడింగ్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయటం, అలాగే డైలీ ఫీవర్ సర్వే, హౌస్ హోల్డ్ సర్వే సెక్రటరీస్ ద్వారా, అంటే వాలంటీర్సు ఆశాసు అందరి ద్వారా సర్వే చేయించడం, ఈ సర్వేలో ఐడెంటిఫై చేసిన వారిని రక్త పరీక్షలు చేయించడం, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న పాజిటివ్ వచ్చిన కేసులన్నిటికీ కూడా, డెంగ్యూ పాజిటివ్ వచ్చిన కేసులన్నిటికీ కూడా యాంటీలార్వల్ ఆపరేషన్స్, అంటే ఫాగింగ్ ఆపరేషన్స్ చేయించడం జరుగుతోంది. ఇవి కాకుండా మనం హై రిస్క్ ఏరియాస్ని, హాట్స్పాట్స్ కింద అంటే ఎక్కువ కేసులు వచ్చే ఏరియాలని అంటే ఐడెంటిఫై చేసి వాటిలో ప్రత్యక్ష అంటే పర్యవేక్షణతో అంటే సర్వే విస్తృతం చేయటం, ఫాగింగ్ ఆపరేషన్స్ విస్తృతం చేయటం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మనము అంటే ప్రజలకి అవగాహన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు మార్నింగ్ అంటే ప్రతి వార్డులోనూ శానిటేషన్తో పాటు ఈ సీజనల్ డిసీజెస్ మీద కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువ నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ నీరు ఈ డెంగ్యూ కాస్ చేసే దోమ ఎయిడ్స్ ఈజిప్టే ఎక్కువగా ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తమ దగ్గర నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఈ గోళాల్లో కానీ, పాత్రల్లో కానీ, ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పల్లో కానీ, రబ్బర్ ట్యూబుల్లో కానీ, అలాగే ఫ్రిడ్జ్ అడుగున ట్రేల్లో కానీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ని కానీ దండి నీరు నిల్వ ఉంచకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటే సాధ్యమైనంత వరకు మనకి డెంగ్యూ అనేది రాకుండా ఉంటుంది. సో దీని గురించి ప్రజలందరూ కూడా తమ పాత్ర తాము కూడా పరిశుభ్రత ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు బజార్లలో రొటేషన్ విధానం, 6 బజార్లలో అమలు. జిల్లాలో రోజుకోలా నమోదవుతున్న కరోనా కేసులు, ఆందోళనలో అధికారులు ప్రజలు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రభుత్వం ఎందుకు, ప్రశ్నించిన ఉక్కు దీక్షాపరులు. గోపాలపట్నం గవర్నమెంట్ స్కూల్లో కరోనా కలకలం, 6 విద్యార్థులకు పాజిటివ్. ఘనంగా సింహగిరిపై అప్పన్న నిత్య కళ్యాణం, తిలకించి పులకించిన భక్తజనం. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.